మనతో పాటు కరుడు కట్టిన జన సైనికుడైతే ఉన్నారు అబ్దుల్ నజీబ్ గారు. అయితే తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించి మనం అడిగి తెలుసుకునే దానికంటే ముందుగా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకి 25 లక్షలు అయితే అందించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని మనం అడిగి తెలుసుకునే విధం చేద్దాం. ఎందుకని 25 లక్షలు ఇవ్వడం జరిగింది? 10 లక్షలు విరాడాలు ముస్లింలకు సంబంధించిన ధార్మిక పాఠ్య పుస్తకాలు అవి వాటి కోసం అని చెప్పి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కోసం, చదువు కోసం ముస్లిం మైనార్టీలకి. అది కాక అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీలు చాలా వరకు వెనకబడ్డారు. ఒక మైనార్టీలు అని కాదు, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ లాభం చేకూర్చే విధంగా పరిపాలన సాగిద్దునాదని చెప్పి తిరిగిచ్చడం కోసం. ప్లస్ ఇది పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 25 లక్షలు విరాళము కొన్ని మసీదులు నిర్మించుకోవడానికి, ఇదే పాఠ్య పుస్తకాల గురించి, పిల్లలకి విద్యా గురించి, వాటి గురించి విరాళాలు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మొన్న హైదరాబాద్లో పిలిపించి ఎవరికైతే కావాలో వాళ్ళతో మాట్లాడి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మతానికో ఒక కులానికో కార్నర్ చేసి ప్రతిపక్షాలు ఒక కార్నర్ చేద్దామని చూస్తున్నారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు సెక్యులర్ వాది, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే భావన కలిగిన వ్యక్తి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి వ్యక్తి అంటే, సమాజంలో 4 రకాల వ్యక్తులు ఉంటారండి, అందులో 3 రకాల వ్యక్తులే ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 4వ రకం వ్యక్తి. అది ఎలా అంటారా, ఒక రకం వ్యక్తి ఏంటంటే స్వార్థం చూసుకుంటారు, నేను బాగుంటే చాలనుకుంటారు. ఇంకో రకం ఏమో నేను నా కుటుంబ సభ్యులు బాగుంటే చాలనుకుంటారు. ఇంకో రకం ఏమో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి కాదండి. అందరూ బాగుండాలి, నేనేమైనా ఏమైపోయినా పర్లేదు అనే రకం అండి పవన్ కళ్యాణ్ గారు. ఆ 4వ రకం వ్యక్తిత్వం మహోన్నతమైన వ్యక్తిత్వం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా లాస్ట్ టైం నేను కలిసినప్పుడు సోషల్ మీడియాలో ఒక కారణ జన్ముడు యుగాని ఒకడు జనసేనుడు అని ఒక హ్యాష్ ట్యాగ్ ఒకటి రన్ అయ్యింది. స్టార్ట్ చేసింది నేను, అది లాస్ట్ టైం ఆయన కలిసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది ఈ ట్యాగ్ లైన్ నేనేనండి పెట్టిందని. ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్ప గుణాలు నాకు నచ్చి అది పెట్టడం జరిగింది. లాస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా అంశెట్టి వాసు గారు తీసుకెళ్ళాను. నన్ను తీసుకెళ్తే ఇది పలానా నజీబ్ అండి అంటే ఈయనెందుకు తెలియదు నాకు అన్నారు. అంటే నేను అప్పట్లోనే ఎన్నికలకు ముందు 2018 అప్పుడేనే పవన్ కళ్యాణ్ గారు సోషల్ జస్టిస్ కమిటీ అని చెప్పి 13 జిల్లాలకి ఒక్కో జిల్లాకి సంబంధించి కమిటీలు వేశారు. నేను కృష్ణా జిల్లాకు సంబంధించి జాయింట్ కన్వీనర్గా చేశాను అప్పుడు కమిటీలో. కన్వీనర్గానేమో ఠాగూర్ అజయవర్మ. అప్పట్లోనే నేను పెద్ద పదవిలో ఉన్నాను. ఈక్వల్ టు అప్పుడు పోతిన మహేష్ గారు పార్టీకి కో కన్వీనర్ కృష్ణా జిల్లాకి, నేనేమో ఆ కమిటీకి జాయింట్ కన్వీనర్ అన్నమాట. ఆ పదవిలో ఉన్నా కూడా నేను ఎటువంటి పదవిని ఆశించకుండా నేను నిస్వార్థంగా పనిచేస్తాను. లాస్ట్ టైం కూడా నాకు విజయవాడ నగర అధికార ప్రతినిధి పదవి ఇస్తానన్నా కూడా నేను ఏ పదవి లేకపోయినా కూడా నేను పార్టీలో అది న్యూట్రల్గా ఉంటానండి. దేనికోసం పాకులాడే వ్యక్తిని కాదు. నాకు జనాల్లో ఒక గుర్తింపు ఉంది, కరుడు కట్టిన జన సైనికుడు అని. ఆ పాట ఉంటే చాలండి అని చెప్పాను నేను. అయినా ఇప్పుడు కరుడు కట్టిన జన సైనికుడు పేరుతోనే చాలా సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడం, అధికార పార్టీకి సంబంధించిన వైఫల్యాలను ఎత్తి చూపించడం, కొంచెం ఇబ్బందికరమైన మాటలు వాడుతూ కూడా అధికార పార్టీ వలన రెచ్చగొట్టే విధంగా మీ పోస్టులు అయితే ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. మీకు అధికార పార్టీ నుంచి ఎలాంటి థ్రెట్ ఉందా, ఏమైనా బెదిరింపు కాల్స్ రావడం కానీ, ఏమైనా ఇబ్బందులకు గురి చేయడం కానీ ఏమైనా ఈ మధ్య కాలంలో ఏమైనా ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? ఈ మధ్యకాలం అని కాదండి, ఎలక్షన్లకు ముందే నేను చాలా వ్యక్తిగతంగా నన్ను దూషించారు. మా కుటుంబ సభ్యులను కూడా సోషల్ మీడియా పరంగా తీసుకొచ్చి చాలా అవమానకరంగా దూషిస్తే మా మైనార్టీకి సంబంధించిన చాలా వ్యక్తులు, షమీం బాషా అని కానీ, హుస్సేన్ అని కానీ, హుస్సేన్ ఖాన్, రకరకాల చాలామంది నాకు సపోర్టింగ్గా వచ్చేసారు సోషల్ మీడియాలో. వచ్చేసి వాళ్ళని ప్రతిఘటించి నా గురించి ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. కరుడు కట్టిన జన సైనికుడు అని పేజ్ ఉండేది, దాన్ని కూడా రిపోర్ట్ కూడా లేపేశారు. నా ప్రజెంట్ సయ్యద్ అబ్దుల్ నజీబ్ అనే అకౌంట్ ఉండేది, అంతకుముందు 4 అకౌంట్లు ఉండే, ఆ 4 చెప్పేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది అబ్దుల్ నజీబ్ అనే అకౌంట్తో నేను రన్ పెడుతున్నాను. ఎందుకంటే ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తి అండి నేను. ఎప్పుడు మా ఇస్లాం నేర్పిద్దా ఒకటేనండి, ఇస్లాం అంటే ఈమాన్, ఈమాన్ అంటే నిజాయితీ, నిజాయితీని నమ్ముకున్నవాడిని. నేను ముక్కుసూటిగా వ్యవహరిస్తాను ఏదైనా కూడా. నేను పెద్ద స్థాయి అనేది చూడను. ప్రశ్నించడానికి స్థాయితో సంబంధం లేదండి, పదవితో సంబంధం లేదండి. మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం కలిగిన రాజ్యాంగ హక్కుని నేను మన లౌకికవాద వాక్ స్వాతంత్రము దాన్ని ప్రదర్శిస్తూనే నేను నీతి నిజాయితీ వైపు పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా నిలబడే వ్యక్తి కాబట్టి నాకు ఆయన ఇప్పుడు కాదండి, ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే నేను ఆయనకి ఫాలో అవ్వండి. ఆయనకి ఒక విధంగా చెప్తారంటే భక్తుణ్ణి. అంత డెప్త్గా నేను ఆయన అభిమానిస్తున్నాను కాబట్టే నేను ఇప్పటికీ ఎటువంటి బెదిరింపు కాల్సి వచ్చినా, ఎన్ని ఫేక్ పోస్టులు నా మీద పెట్టినా, ఎంతమంది బెదిరించినా కూడా
నేను భయపడ్నండి. నాది కూడా స్వతహాగా ఆర్మీ కుటుంబం, నేను కూడా ఆర్మీకి వెళ్ళాల్సిన వాడిని. ఆ టైంలో నేను ఆర్మీకి వెళ్ళేటప్పుడు నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయ్యి ఆ టైంలో నేను వెళ్ళకపోయాను. మా నాన్నగారు ఎక్స్సర్వీస్ మ్యాన్, మా నాన్నగారు మాకు వారసత్వంగా, ఎందుకంటే నాకు దేశభక్తి కూడా అంత ఎక్కువ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టము. ఆయన దేశం కోసం నా ప్రాణాన్నైనా నా బలిదానం చేస్తానన్న వ్యక్తి. నా యాటిట్యూడ్ కూడా అలా ఉండిద్దండి, ఎందుకంటే నాకు ఎంతోమంది బెదిరించారండి. ఫోన్స్ చేసేవాళ్ళు ఎన్ని చేసినా కూడా నేను ఎక్కడా వెనకడుగు వేయలేదండి. తల తెగిపోవాలి కానీ వెనకడుగు వేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని నేను నమ్మే, మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తినండి. కట్టుబడే ఉన్నాను నేను, ఆ మాట కట్టుబడే ఉన్నాను నేను. తాజాగా రాజకీయ పరిణామాలు చూస్తే ఇప్పుడు బాబాయ్ హత్య ఉదంతం కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, కామన్గా ఇది మా ప్రమేయం లేదు, మేము తప్పు చేయలేదు అన్నట్టుగా అధికార పార్టీకి సంబంధించిన అవినాష్ రెడ్డి కానివ్వండి, లేకపోతే వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, సో అండ్ సో వాళ్ళంతా కూడా సమర్థించుకుంటున్న పరిస్థితి. సిబిఐ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే విచారణ చేస్తుంది, టార్గెటెడ్గా పర్సన్స్ని టార్గెట్ చేస్తుంది, వాస్తవాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయడం లేదన్నట్టుగా సిబిఐ మీద కూడా వీళ్ళు అభియోగాలు చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? వీళ్ళు ముందు నుంచే ఉన్నదే వీళ్ళ కుటుంబ రాజకీయాలు చూసుకుంటే వారసత్వంగా వెళ్ళి మొత్తం ఫ్యాక్షనిస్టులు అండి. కడప రాయలసీమ రాజకీయాలు మన రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రెండు ప్రాంతాలకు కూడా కోస్తాంధ్రను ఉత్తరాంధ్రాకి అటు తీసుకొద్దామంటే కుదరదండి. రాయలసీమలో అవి పరిమితం అయినాయి, అక్కడ జనాలు దడుస్తారేమో కానీ ఇక్కడ మన కోస్తాంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో కానీ ఎవరు దరరండి. ఆ రాజకీయాలు రూపుమార్చడం కోసమే ఆ కుటుంబ రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతము హత్య చేసుకుని రాజకీయం చేసేంత క్రూరమైన వాళ్ళతో నేను పోరాడుతున్నానని చెప్పి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో వారాహి పూజకి వెళ్ళేటప్పుడు ఆ సమయంలో మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అంత కరుడు కట్టిన ఫ్యాక్షనిస్టుల మీద పవన్ కళ్యాణ్ గారు అంత గుండె ధైర్యంగా ఆయనే అంత సర్వం తెగించి పోరాడుతున్నప్పుడు మనలాంటి వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన్ని చూసి ఒక రోల్ మోడల్గా మేము కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాడుతున్నామండి. ఇది చూసుకుంటుంటే ఇప్పుడు పేటీఎం కార్యకర్తలు అంటారు, లాస్ట్ టైం నాదేండ మనోహర్ గారు కూడా చెప్పారు సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు వాళ్ళు పేటీఎం సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడానికి వెచ్చిస్తున్నారు. మనకి ఎటువంటి సపోర్ట్ లేదండి జనసేన పార్టీకి ఫైనాన్షియల్గా. అందరూ సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు అందరూ స్వతహాగా ఎవరైనా మీటింగ్ వెళ్ళాలని కూడా సదాగా పెట్రోల్ కొట్టించుకుని ఎవరి ఖర్చులు వాళ్ళు ఇండివిజువల్గా వెళ్తారు, వేరే పార్టీలకి డబ్బులు తెచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక లిఫ్ట్ అనేది ఉంది. అంటే ఒక బిల్డింగ్కి మనం పైకి ఎక్కాలనుకోండి ఒక లిఫ్ట్ కావాలి, మాకు అలాంటి లిఫ్ట్ ఏం లేదు, మెట్లు ద్వారానే వెళ్ళాలి. ఒక లిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాన్నగారి పేరు ఆ లిఫ్ట్ వాడుకున్నాడు ఆయన. ఈయన చంద్రబాబు నాయుడు గారేమో ఎన్టీఆర్ గారి పేరును వాడుకున్నాడు అదో లిఫ్ట్. మేము అలా కాదు, ఒక మెట్టు 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 ఎక్కువ ఉంటే మేము కష్టపడుతూ వెళ్తున్నాము, పునాది గట్టిగా వేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు అందుకే 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అని చెప్పి మొదలెట్టింది. ఇప్పుడు 2 టర్మ్స్ అయినాయి, 10 దశాబ్ద కాలం అయింది, 3వ టర్మ్ అయినా నేను పోరాడడానికి సిద్ధము, కానీ తీసుకొస్తే మాత్రం బలమైన మార్పు తీసుకొస్తా అన్నాడు. ఆయన కనుక సీఎం సీట్ ఎక్కితేనండి దించడం ఎవరితనం కాదు. వీళ్ళు చెప్పుకుంటున్నారు చూడండి, ఇప్పుడు 30 సంవత్సరాలు మేమే పరిపాలిస్తామని చెప్పి 30 సంవత్సరాలు పరిపాలించే ఒక అర్హత ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒకడే. 175 వాళ్ళు అంటున్నారు చూడండి, 175 స్థానాలు గెలవాల్సిన అర్హత కూడా, పూర్తి అర్హత కూడా జనసేన పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఆ విధంగా జనసేన పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ క్యాండిడేట్ నుంచే పెట్టినా కూడా ఆఖరికి నూనూగు మిసాల 17 ఏళ్ళకి ఇప్పుడు ఓటు హక్కు కదా, 17 ఏళ్ళు దాటిన నూనూగు మిసాల కుర్రోడిని జగన్మోహన్ రెడ్డి గారి మీద పులివెందుల్లో కానీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, వాళ్ళ సొంత నియోజకవర్గంలో నించోబెట్టినా కూడా ఆ కుర్రోడిని పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసే గెలిపిస్తారు. అంత ఉంది జనాల్లో, జనాల్లో మాత్రం జనసేన పార్టీని గెలిపించుకోవాలన్న తాపత్రయం ఉంది, అయితే ఉంది. నాయకుల్లో కూడా చాలా ఉంది. ఇప్పుడు కొత్త రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకొద్దామని చూస్తున్నారు. అందుకే పాత వాళ్ళు వేరే పార్టీలు గెలిపోతున్నా కూడా జనసేన పార్టీ ఎవరిని ఆహ్వానించదండి. ఎగ్జాంపుల్ మహాసేన రాజేష్ వద్దాం అనుకున్నాడు జనసేన పార్టీలో, ఒక మన బీజేపీ ఆయన ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ ఆయన వద్దాం అనుకున్నా, టీడీపీ వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకా ఎవరైనా తీసుకెళ్తారో తీసుకెళ్ళినామండి, కానీ పవన్ కళ్యాణ్ గారు మూస రాజకీయాలకి పాత్ర వేయడానికి వచ్చారండి. ఆయన రాజకీయాలు చేయడానికి రాలా, రాజకీయాలని ప్రక్షాళన చేసి కొత్త రాజకీయాలని జనాలకు పరిచయం చేద్దామని చెప్పి జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నారు చూడండి. రేషనల్గా ఇది ఖర్చు, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఏంటంటే ఓటు కొనకుండా జనాల్ని ప్రభావితం చేయడం, మార్పు తీసుకురావడం. ఓ పక్క ఉత్తర భారతదేశంలో కేజ్రీవాల్ గారు అయితే ఎలాగైతే మార్పు తీసుకొచ్చారో పవన్ కళ్యాణ్ గారు అదే రేంజ్లో మార్పు తీసుకొస్తారని చెప్పి మా కార్యకర్తల్లో అయితే మాకు ప్రగాఢ విశ్వాసం ఉందండి.
పవన్ కళ్యాణ్ గారు ఒక సెల్ఫ్ గోల్ తోనే రాజకీయాలు చేస్తున్నారు ఏపీ మీద కోపం తెలంగాణ మీద ప్రేమ కనబరుస్తున్నారు అన్నట్టుగా తాజాగా మంత్రి పేర్ని నాని గారు వ్యాఖ్యలు అయితే చేశారు ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు వీళ్ళకి బుర్ర లేదండి ఇల్లిటరేట్స్ అన్నమాట ఇల్లిటరేట్ పేటిఎంస్ అన్నం చూడండి ఆ టైపులో వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉన్నారు వీళ్ళ నాయకులు కూడా అలాగే ఉన్నారు యదా రాజా తదా ప్రజా అంటారు చూడండి యదా జలగా తదా జఫా అన్నట్టు జలగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనకూడదు కానీ సీఎం పదవిలో ఉన్నారు ఆయన గౌరవించాలి కాకపోతే వాళ్ళు మన నాయకుడిని గౌరవించినప్పుడు మేము కూడా గౌరవించాల్సిన అవసరం అయితే మాకు లేదండి వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేక అట్ట మాట్లాడుతున్నారండి లాస్ట్ టైం కూడా మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఎలా సపోర్ట్గా ఉన్నారో ఆంధ్రాన్ని తిట్టినప్పుడు దేనికైనా రాష్ట్రం చూడరండి పవన్ కళ్యాణ్ గారు దేశనాయకు ఆయన జాతీయ భావాలతో నిర్మించిన పార్టీ జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలు చూస్తేనే తెలిసిపోయేది కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్థానం లేని రాజకీయము ప్రాంతీయతను విశ్వసించని జాతీయవాదము సాంప్రదాయాలను గౌరవించి ఈ సిద్ధాంతాలు ఉన్నాయి చూడండి అసలు ఏ పార్టీకి లేవండి అలాంటి సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేసే పార్టీలు రాష్ట్రానికి సమస్యలుగా మారిన పార్టీలు ఈ రెండు పార్టీలు టీడీపీ వైసీపీ పార్టీలు సిద్ధాంతాలతో నడిచే పార్టీ మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సిద్ధాంతం పరంగా మాట్లాడతారు ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదండి ఏ ప్రాంతానికి కించపరిచినా కూడా ఊరుకోరండి ఆయన ప్రజల్ని అన్నా కూడా ఊరుకోరండి వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లాగా తెలంగాణలో ఏం ఆస్తులు లేవు చంద్రబాబు నాయుడు గారికి లాగా ఆస్తులు ఏం లేవు ఆయన సంపాదించినట్టు తీసుకొచ్చి దాన ధర్మాలు చేయడానికి ఆయన వెచ్చిస్తున్నాడు వీళ్ళు ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలరు ఎప్పుడేం సొంత డబ్బులు వేశారండి పవన్ కళ్యాణ్ గారు సైనిక నిధికి 1 కోటి రూపాయలు ఇస్తే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారండి వాళ్ళ గల్లాపేటలో 500 రూపాయలు వేశారు అది వాళ్ళకి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు కూడా గుర్తించాలి నిబద్ధత గల రాజకీయుడు ఎవరో ఆస్తులు దోచుకోవడానికి స్టాండ్ లేదంటే స్టాండ్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రంగు పులుముదామని చూస్తున్నారు రంగుల పార్టీ వాళ్ళు వీళ్ళు ప్రతిదానికి ఆఖరికి చెత్తబళ్ళ మీద చెత్త కుప్పతుడి మీద కూడా రంగులు వేసుకున్నారు రంగు పార్టీ వాళ్ళు వాళ్ళ రంగే మాడిపోయిన మసిరంగాళ్ళు అది ఆ రంగు తీసుకొచ్చి గుట్టగాలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద వేద్దామంటే మాలాంటి జన సైనికులు ఎవరు చూస్తా ఊరుకోరండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు అనుగుణం తెలుసు వాళ్ళు ఒక పార్టీతో తక్కువ చూపించాలి కదండి ఇప్పుడు దేశ రాజకీయాల్లో కూడా నేషనల్ న్యూస్ ఛానల్స్లో కూడా పవన్ వర్సెస్ జగనే అని నడుస్తుంది రాజకీయం పవన్ వర్సెస్ జగను బ్రెయిన్లెస్ సీఎం వర్సెస్ బ్రెయిన్లెస్ సీఎం వర్సెస్ ఫియర్లెస్ పవన్ ప్రజెంట్ రాజకీయం నడుస్తుంది అంటే వీడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ కంటే తక్కువ చూపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అది అంటగడుతూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పొత్తులని అనవారము అలా అనుకుంటే 2004లో ఎన్ని పార్టీలను కలుపుకుని వచ్చాడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి ఈ పొత్తులు లేకుండా ఉంటాయా అంటే ఆయన మగాళ్ళు అయితే సింగిల్ గారు అని అంటున్నారు వాళ్ళ నాన్న మగాడు కాదనేగా ఈయన మగాడికి పుట్టనట్టేగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యే మాటలు ఏదైనా విమర్శలు చేస్తుంటే ఇప్పుడు పెళ్లిళ్ళ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓహో విమర్శించారు ఇప్పుడు చూడండి మీడియా ఛానల్స్ అన్నిళ్ళు వివేకానంద రెడ్డి గారి పెళ్లిళ్ళ గురించి అర్ధరాత్రి ఫోన్ కాల్స్ గురించి వాటి గురించి యద్భావం తద్భవతి అంటారు చూడండి మతి ఎంతో గతి అంతే ఒకరిని విమర్శిస్తే వాళ్ళకి తగిన దెబ్బ వాళ్ళు ఎలాగైతే కొడతారో వాళ్ళకి తగిలింది ఆ దెబ్బ రిటర్నే వస్తుంది రిటర్న్ గిఫ్ట్ వస్తుంది జనాలు ఏదో అమాయకత్వంలో పడి మోసపోయి వాళ్ళ డ్రామాలకి కోడికత్తి డ్రామాలకిను ఈ బావే మటర్ కేసు బాత్రూమ్ కేసుకి ఇవన్నీ సింపతి కింద ఇప్పుడు అప్పుడు గెయిన్ అయినాయేమో అప్పుడు ఏ అయితే ప్లస్ అయినాయో ఈసారి వాళ్ళకి అవన్నీ మైనస్ అవ్వబోతున్నాయి అది చూస్తూ ఉంటారు మీరే